హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారందరూ? సిరోజ్ మేము ప్రిపేర్ చేయబోతున్నాం చికెన్ దమ్ బిర్యానీ. సో ఫస్ట్ అయితే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట మా మమ్మీకి చెప్పిన. సో మా మమ్మీ అయితే మొత్తం స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ అయితే మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నాక ఏదైతే బోగండి సో అలా పెట్టుకున్నాక, సో ఇందులో మనం ఏం చేసుకోవాలంటే మనకు తగినంత ఆయిల్ అన్నమాట. మనం ఎంత క్వాంటిటీ వేస్తున్నాం సో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మేమైతే ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, మంటూరు మిరపకాయ అవన్నీ పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఫస్ట్ అయితే మనం ఉల్లిగడ్డ ఏదైతే కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ అయితే మంచిగా నూనె వేడి వేడి అయిపోతుంది కదా, అప్పుడు వేసుకోవాలన్నమాట. అందులో వేసుకొని మంచిగా ఏమంటుంది, అది రెడ్ కలర్ కావాలన్నమాట ఉల్లిగడ్డ. సో రెడ్ కలర్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూనే కూసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ కూసున్నాక ఏమంటారు, ఏవైతే మనం అల్లం ఎల్లిగడ్డ మిరపకాయ అవన్నీ పక్కలు వేసుకున్నాం కదా, సో అది ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పెట్టుకోవాలన్నమాట. సో దాని తర్వాత మన కొత్తిమీర పుదీన ఉంటుంది కదా, సో కొత్తిమీర పుదీన తీసుకొని మనకు ఎంత మన టేస్ట్ బట్టి వేసుకోవాలన్నమాట. సో మేమైతే వేసుకున్నాం, మంచిగానే వేసుకున్నాము. సో ఇదైతే ఇప్పుడు వేసి పక్కలు పెట్టుకున్నాం కదా, సో దాని తర్వాత మనం ఏమంటారు, మన ఆనియన్ చూసుకోవాలి ఒకసారి ఎట్లా ఏమంటారు రెడ్ కలర్గా అయినాయా లేదా అని. మంచిగా ఫ్రై అయినాక మనం ఒక ప్లేట్ తీసుకోవాలి. సో మేము గ్రీన్ కలర్ ప్లేట్ పెట్టుకున్నాం కదా, సో ఆ ప్లేట్ తీసుకున్నాం అన్నమాట. తీసుకున్నాక మంచిగా ఏమంటారు ఆయిల్ మొత్తం ఇట్లా తీసి ఓ ప్లేట్లో తీసుకున్నాం ఆనియను. తీసినాక మంచిగా మనం ఏమంటారు, మనం ఏదైతే బిర్యానీ చేస్తే బౌల్ ఉంటుంది కదా, సో మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్లో వేసుకోండి. సో ఆ బౌల్ తీసుకొని మనం ఎంతైతే చికెన్ తెచ్చామో ఆ చికెన్ అందులో వేసుకోవాలి మొత్తం. సో చికెన్ మొత్తం వేసుకున్నాక మనం ఏమంటారు, మనకు ఉప్పు మన టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోవాలి. మనం ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకోవాలన్నమాట మనకు. సో మేమైతే ఇంత వేసుకుంటున్నాం గాయస్. సో దాని తర్వాత పసుపు వేసుకోవాలి, అదే అది కూడా మన టేస్ట్ ప్రకారంగా, ఎంతంటే అంత ఎక్కువ కూడా వేసుకోవద్దు. సో మీడియంగానే వేసుకోవాలి పసుపు. దాని తర్వాత మన కారం, సో కారం ఎంత కావాలి అంత వేసుకోవాలన్నమాట. సో మేమైతే జర గట్టిగానే వేసుకున్నాం, జర స్పైసీ ఇష్టం కాబట్టి కారం గట్టిగానే వేసుకున్నాం అన్నమాట. సో అవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్నాక, సో అది వేసుకున్నాక మనం ఏదైతే నేను చెప్పినా కదా, సో అది ఏమంటారు గ్రైండ్ చేసుకోవాలని. సో ఆ పేస్ట్ కూడా మనం పక్కన పెట్టుకోవాలి రెడీగా. సో ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాక ఆ పేస్ట్ తీసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ తీసుకొని మనం ఎంతైతే వేసుకున్నామో అది మొత్తం వేసుకోవాలి. అది మొత్తం వేసుకొని సో ఇది అయిపోయాక ధనియా జీలకర్ర మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని అవి ఇట్లా పొడిలాగా వేసుకొని అది కూడా వేసుకోవాలి. సో మంచిగా టేస్ట్ వస్తుంది న్యాచురల్గా వేస్తే. సో గరం మసాలా వేసుకోవాలి గట్టిగా, గట్టిగా అంటే గట్టి కాదు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. సో అది కూడా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనం ఏదైతే ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులోకి వెళ్ళి పిడికిడంత ఒక రెండు పిడికిలు తీసుకోవాలి. పిడికిడి తీసుకొని మంచిగా అది కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి పైన నుండి. పుదీనా వేసుకున్నాక సో అది కూడా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుంటాం కదా. సో దాని మీద నిమ్మకాయ వేసుకోవాలన్నమాట. మీకు తెలిసిందే నిమ్మకాయ పిండుతారని. సో నిమ్మకాయ వండుకోవాలి. నిమ్మకాయ వండుకున్నాక మన దగ్గర పెరుగు ఉంటాయి కదా, సో మేము న్యాచురల్గా ఇంట్లోనే వేసుకున్నాం అన్నమాట. మమ్మీ తోడేసింది పెరుగు. సో దాని తర్వాత మనం ఏదైతే ఆయిల్ అది ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, సో అందులోకి వెళ్ళి ఒక 3-4 స్పూన్స్ వేసుకోవాలి చికెన్లో. అది కూడా వేసుకొని జర మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత మన పెరుగు ఉంటుంది కదా చెప్పిన కదా మీకు, సో పెరుగు అయితే వేసుకోవాలన్నమాట. మనం ఎంత పెరుగు వేసుకుంటే అంత గ్రేవీ మంచిగా టేస్ట్ వస్తుంది. సో అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
సో అది చికెన్ అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాని తర్వాత మనం రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. బౌల్ తీసుకొని మనకు సరిపడ్డ వాటర్ వేసుకొని దాంట్లో సాజీరా వేసుకోవాలన్నమాట. సాజీరా వేసుకొని మనం ఏదైతే కొత్తిమీర ఉంటుంది కదా, సో కొత్తిమీర పుదీనా, సో అది కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దాని తర్వాత మనం ఏదైతే ఆనియన్ ఫ్రై వేసుకున్నాం కదా, ఆ స్పూన్ తోటి ఆయిల్ వేసుకోవాలన్నమాట, అదే ఆయిల్. సో ఒక 3-4 స్పూన్స్ వేసుకోవాలి. మేమైతే 3 స్పూన్స్ వేసుకున్నాము. అదే కానీ ఏమవుతుందంటే రైస్ జర మంచిగా జిడ్డు జిడ్డు కాకుండా మంచిగా అవుతుంది అన్నమాట, ఓపెన్గా. సో దాని తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వదిలేసేయాలి. వదిలేసినాక మనం ఉప్పు ఉంటాయి కదా, ఉప్పు తీసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఉప్పు. సో మేమైతే ఇంత వేసుకున్నాం. దాని తర్వాత కొంచెం సేపు కోసం వదిలేసేయాలి. నీళ్ళు మొత్తం వేడెకాలన్నమాట. ఉడకాలి ఇట్లా ఎట్లా ఉడుకుతుంది చూడండి. అట్లా ఉడికినాక అందులో మనం ఏదైతే బాస్మతి రైస్ మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా, సో ఆ బాస్మతి రైస్ అయితే మొత్తం వేసుకున్నాం అన్నమాట. కిలో బాస్మతి రైస్లో ఇంత వాటర్ వేసుకోవాలి. సో అలా రైస్ మొత్తం వేసుకున్నాక దానికి క్యాప్ పెట్టి ముసేసేయాలన్నమాట. ఎంతసేపు అంటే రైస్ మినిమం ఒక 75% ఉడకాలి. సో అప్పటి వరకు రైస్ మొత్తం 75% ఉడికే వరకు టోఫన్ వేసి పెట్టేసేయాలి పైన. దాని తర్వాత ఏమంటారు, మా మమ్మీ అయితే కింద దించుకుంది. కింద దించుకొని ఏమంటారు, ఇక చికెన్ ఉంటాయి కదా మన చికెన్ని, సో మన చికెన్ అయితే ఈ సైడ్ పెట్టేసుకుంది. దాని తర్వాత మొత్తం రైస్ ఒక బౌల్లో తీసుకున్నాం అన్నమాట. ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము. సో దాని తర్వాత మన చికెన్ కూడా కొంచెం బాయిల్ కొంచెం వేడి అవుతుంది కదా, కొంచెం ఏమంటారు మసాలా గీసాలు అంతా మిక్స్ అయ్యే వరకు కొంచెం గ్యాస్ పెట్టుకొని మంచిగా ఇది చేసుకోవాలి. సో అది మంచిగా ఏమంటారు గ్రేవీ బయటికి వెళ్ళినాక, సో మనం ఏదైతే రైస్ తీసి పెట్టుకున్నాం కదా, సో ఆ రైస్ తీసి పెట్టుకున్న రైస్ అయితే మంచిగా మన చికెన్లో వేసుకోవాలన్నమాట. నేనైతే దబదబ ఫాస్ట్ మూమెంట్ పెట్టేసిన మొత్తం. మా మమ్మీ అయితే ఇగో ఇట్లా వేస్తుంది. సో దాని తర్వాత మొత్తం వేసుకున్నాక మంచిగా లెవెల్ చేసుకోవాలి. లెవెల్ చేసుకున్నాక మీకు తెలిసిందే కదా, మన ఆనియన్ ఫ్రై వేసుకున్న ఆనియను, కొత్తిమీర, ఏమంటారు కలర్ అవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆనియన్ వేసుకోవాలి పైనుంచి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పైనకెళ్ళి. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం కలర్ ఉంటుంది కదా కలర్ రానికే, సో కొంచెం కలర్ వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి రైస్ వేసుకోవాలన్నమాట పైనుంచి. రైస్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి సేమ్ ప్రాసెస్ అన్నమాట, కలరు, కొత్తిమీర అండ్ ఆనియన్ వేసుకోవాలన్నమాట. మేమైతే వేసేసుకున్నాం పూరా. సో అలా మొత్తం వేసుకున్నాక ఎట్ లాస్ట్ క్యాప్ పెట్టేసినాం. నేదే మమ్మీ చెప్పిన, మమ్మీ పిండితోని మొత్తం మూసేయంటే మా మమ్మీ లోపల పోయి పిండి వేసుకొచ్చింది, చూపిస్తాగండి మీకు. సో అలా కప్పుకున్నాక మంచిగా పిండి వేసుకొచ్చి మొత్తం సీల్ ప్యాక్ చేసేసేయాలి. సీల్ ప్యాక్ అంటే ఇంతే పిండి పెడుతున్నారు అనుకుంటారేమో, కానీ మనకు ఎంతైతే హోల్ ఉంటాయి కదా, సో ఆ హోల్ నిండే వరకే పిండి వేసుకోవాలన్నమాట. సో పిండి కూడా ఎందుకు వేస్ట్ చేస్తారు గాయస్, సో అందుకని మా మమ్మీ అయితే అలా వేసుకుంది.
సో దాని తర్వాత మనం ఏమంటారు మన బిర్యానీని అయితే ఒక అర్ధగంట వదిలేసేయాలి, దానికి డిస్టర్బ్ చేయనికోవద్దు. సో అర్ధగంట వదిలినాక ఇక మన వేడి వేడి బిర్యానీ అయితే మంచిగా దమ్ లేచే వాసనతో రెడీ అయిపోయింది అనమాట. టోఫన్ తీయగానే మొత్తం వాసన లేచింది రూమ్ మొత్తం బిర్యానీ బిర్యానీ. సో నేనైతే ఆగలేక మమ్మీ చెప్పేసిన, మమ్మీ నాకైతే ఫస్ట్ ప్లేట్లో బిర్యానీ వేసి ఆడియన్స్కి మన ఆడియన్స్కి రివ్యూ ఎట్లుందో చెప్పేసి ఆ తిని టేస్ట్ గీస్ట్ అంతా. సో అలా చెప్పగానే మా మమ్మీ అయితే బౌల్లో తీసేస్తుంది బిర్యానీ. నేనైతే లెగ్ పీస్ చూడు మమ్మీ ఒకసారి, లెగ్ పీస్ లోపల అక్కడనే పెట్టినామంటే లెగ్ పీస్ వెళ్ళిందనమాట తీయగానే. సో చూడండి మన లెగ్ పీస్ ఎట్లా వెళ్ళిందో. సో దాని తర్వాత మమ్మీ అయితే నాకు ప్లేట్లో వేసి ఇచ్చేసింది, నేనైతే టేబుల్. సో హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఫుల్ వీడియో అయితే మీరు చూసుకున్నారు కదా ఎలా ప్రిపేర్ చేసాము ఏం చేశానమాట. సో ఎవరికైతే రాదో వాళ్ళు కూడా నేర్చుకుంటారు మంచిగా ఈ వీడియో చూసి. సో నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం, చేసుకున్నాక ఇక టేస్ట్ అయితే చూస్తా ఎట్లుంది ఏం కథ అని. ఇంకో లెగ్ పీస్ చూడు కానీ ఎట్లుంది, పీస్ కూడా మంచిగా ఉడికింది, టేస్ట్ అయితే వేసి చూస్తా. వాసన అయితే ఉమ్మగం వస్తుంది, మంచిగా ఉమ్మగం వస్తుంది, ఏమంటారు చెప్పలే మీరు చెప్తారు అది. సో నేనైతే ఫస్ట్ ఇక పీస్ ఒకటి తీసుకురా, రాతుంది వస్తుంది రాతుంది. మస్తుంది గాయ్స్. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.